పై నేను అను ఇంకా అప్డేట్ చూద్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం రైతులకు వరం లాంటిది అని అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్ నాగేశ్వరరావు అన్నారు. ఈ పథకం అన్నపురెడ్డి పరిధిలోని సుమారు 2200 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ పథకం అనేది ప్రజలకి చాలా ఉపయోగకరమైన పథకం అనేది. ఇది ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన చాలా అద్భుతం అన్నమాట. ఇది ఎందుకంటే రైతులు ఎన్నో బాధపడి ఇబ్బందులు పడుతూ ఈ ప్రకృతి దృష్ట్యా ఈ తుఫాన్లన్నీ వాళ్ళన్నీ వచ్చే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎరువులు కొనుక్కోలేక వ్యవసాయం చేయలేక ఇంతమంది వీలుగా ఉన్న ఊరు ఉన్నాయండి. ఇక్కడ ఈ ప్రభుత్వం వారు ఈ తీసుకున్న నిర్ణయం అనేది చాలా ఇష్టమైన పథకం రైతులకు అందరికి అన్నమాట. చాలా మంచి పథకం ఇది. ఇది స్ఫూర్తిగా అన్ని రాష్ట్రాలు కూడా తీసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మన ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయము. మేము కూడా మా వంతు ప్రజలకి ప్రభుత్వం తరఫున చక్కటి సహకారం అందిస్తున్నాము. గట్టు మండలము రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి 17 ముఖ్యమంత్రులు వచ్చిపోయినా వారెవరు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపెట్టారని అన్నారు. సీసీ రోడ్లైనా గద్వాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా సుమారుగా 18-20 కోట్ల రూపాయలు సీసీ రోడ్ ఇచ్చిన గద్వాల నియోజకవర్గానికి మేము ఓట్లు వేసిందా లేని చూడలే. తెలంగాణ ఉన్నవాళ్ళు తెలంగాణ బిడ్డలు అందరు పేదోళ్ళే, అందరు రైతులే, అందరు బాగుపడాలి. ఒక గొప్ప మనసుతోటి తెలంగాణ బిడ్డలే, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ఇంత పెద్ద ఎత్తున మన పెద్ద మనసుతోటి మేము చేస్తూ ఉంటే మీకు కనపడతలేదు. ఇప్పుడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం, పొగరు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని మాట్లాడినా వాస్తవాలు చనిపేస్తే చనిపో. రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? గద్వాల్లో మరి మాట్లాడి నేను నా స్థాయి తీసుకొని దెబ్బతీసుకోలేదు పొరపాటు అది కూడా ఉచ్చరించిన నా స్థాయి తీసుకోలేదు. తెలుసు అందరూ తెలుసు, పానగలు మండల ప్రజలు తెలుసు, అట్లాగే గట్టు ప్రజలు కూడా తెలుసు. అప్పుడు కూడా గట్టు జనరలే, అట్లాగే ధరువులు కూడా తెలుసు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో పిస్తా హౌస్ ఎగ్జిబిషన్ షో నిర్వహించడం జరిగింది. పిస్తా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి మాజిద్ హాజరయ్యారు. మెట్రో స్టేషన్ నుండి మడిపల్లి గ్రామంలో రైతు బంధు పథకం ద్వారా పట్టాదారు పాస్బుక్ల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఎకరం ఉన్నా 50 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా అందరికీ సమానంగా ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయల రైతు బీమా చేస్తున్నాడు అని చెప్పి ఎవరైనా ఆలోచించారండి? రైతులకు కూడా బీమా చేయాలని ఎవరైనా ఆలోచించిందండి? ఎవరికైనా స్ప్రోహకు వచ్చిందా అండి? ఇవాళ రైతు బీమా 5 లక్షల రూపాయలు చేయబోతున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా తొలకరి వర్షాలు వస్తే, రోహిణి కార్తీ ప్రవేశిస్తే, చినుకులు పెడితే అగమాగ పెట్టాడు రైతు పెట్టుబడి కొరకు.
ఎక్కడ కుట్టాలి, ఎవరిని అడగాలి, డబ్బులు ఎక్కడ తెచ్చుకోవాలి, ఏ ఇస్తాడు అని చెప్పి ఆగమాగమై అందరి దగ్గరికి పరిగెత్తుతుంటాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండు ఒక 6 నెలల కింద ఎట్లా చేయాలి దీన్ని, కొంచెము ఒక 4-5 సార్లు రైతులను పిలిపించుకొని మాట్లాడింది. పునాడు ఒక ఎకరంలో వరి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, దుక్కుడు కూలి ఎంత అయితే, దుక్కి దున్నితే ఎంత అవుతుంది, మర నాటేస్తే విత్తనాలకు ఎంత అవుతుంది, ఎరువుకి ఎంత అవుతుంది, నాటేస్తే ఎంత అవుతుంది, కలుపు తీస్తే ఎంత అవుతుంది, వరి పోస్తే ఎంత అవుతుంది అని ఒక ఎకరానికి లెక్క వేస్తే రైతులందరూ చెప్పింది ఏంటి అంటే, ఆ రోజు ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా, రైతులందరూ మన దగ్గర నుంచి పరకాల నుంచి ఒక రైతు వచ్చిండు రాజిరెడ్డి అని, రైతులందరూ చెప్పింది ఏంటి అంటే 3,600 రూపాయలు అవుతాయి సార్, దుక్కు దున్నుడుకు ఇంత అవుతుంది, ఎకరానికి ఎరువుకు ఇంత అవుతుంది, మన ఎరువులు మన విత్తనాలకు ఇంత అవుతుంది, కలుపు నాటుకూలకి ఇంత అవుతాయి, కలుపులకి ఇంత అవుతాయి అని చెప్పి లెక్క చేస్తే 3,600 వచ్చింది. వస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు 3,600 పెట్టుబడి కాదు, పునాస పంటకు 4,000, యాసంగి పంటకు 4,000, సంవత్సరానికి ఎకరానికి 8,000 రూపాయల పంట పెట్టుబడి సహాయం చేస్తామని చెప్పి ఇవాళ మనందరికి కూడా ఆ పంట పెట్టుబడి సహాయం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో అంబాభవాని దేవాలయంలో కురమూర్తి స్వామి వారి మహాసుదర్శన్ యాగం సంబంధిత కరపత్రాన్ని ప్రముఖులు విడుదల చేశారు. ఈ ఉమ్మడి జిల్లాలో నిర్వహించినటువంటి ఈ నిర్వహించే సుదర్శన యాగానికి జిల్లాలో ఉన్నటువంటి భక్తాదులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క సుదర్శన యాగం చేపట్టినారు. దీనికి మనమందరం కలిసికట్టుగా ప్రతి గుడిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా యజ్ఞయాగాలు చేపట్టాలి. ఈ యజ్ఞయాగాదుల ద్వారా మొత్తం దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ యజ్ఞం ద్వారా రైతులకు కానీ ఈ వర్ష సూచన కానీ ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ కానీ మొత్తం పోతుంది. ఈ యజ్ఞము జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రతి గుడిలో చేపట్టాలి. దానిలో భాగంగా ఈ యొక్క తిరుమూర్తి దేవస్థానంలో మొదలు పెడుతున్నారు, తర్వాత ఐజాలో కూడా శివాలయంలో ఈ యొక్క సుదర్శన యాగం చేస్తున్నారు. ఈ యాగ యజ్ఞాల ద్వారా మంచి వర్షాలు భవిష్యత్తులో పడతాయి, మన యొక్క దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని మనవి చేస్తున్నాం. మరి మనకి కలుషితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని కూడా మనందరూ కూడా మనం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు సక్రమంగా రావాలి, మరి భగవంతుడు మనపై మంచి అనుగ్రహం ఉండాలి అంటే యజ్ఞయాగాదులు చేయాలని చెప్పి కూడా భగవద్గీతను కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యజ్ఞం వల్లనే వర్షాలు వస్తాయి, వర్షం వల్లనే అన్నం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మనము అన్నీ కూడా తెలుసుకొని తదనంతరం ఈ యొక్క చాతాద శ్రీ వైష్ణవ సంఘము ఈ ఉమ్మడి జిల్లా అయినటువంటి మాబునార్ జిల్లాలో మొదలుకొని కురుమూర్తి దేవస్థానములను మొదలుకొని మరి నెక్స్ట్ రాబోయే సమయంలో మరి ఐజలో కూడా అత్యధిక సమయం కేటాయించి మరి యొక్క యజ్ఞయాదాలకి యాగాదులకు అన్నింటికి కూడా భక్తాదుల యొక్క సహకారము కుత్బులాపూల్ నియోజకవర్గంలోని దుండిగల్ మండలంలో భౌరంపేట్ గ్రామంలో రైతులకు పాస్ పుస్తకాలు మరియు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తహసీల్దార్ శ్రీనివాస యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు బంధు పథకం దిశ భూమి కార్డుల ప్రక్షాళన చేసి 100 రోజుల్లోనే పట్టణాలు పాస్ పుస్తకాలు ఇస్తూ మరియు దాంతో పాటు పెట్టుబడి ఎన్నికలలో దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ విజయ ఢంక మోగించింది.
ఇందులో భాగంగా వడదెబ్బ తలగకుండా టెంట్ మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జి వీరభద్రం, ఏఓ వేణు, ఏఈఓ వీరస్వామి, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.